పెంపుడు జంతువులు జునోటిక్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పాటించాలంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. దీనిపై రాజేంద్ర నగర్ వెటర్నరీ కాలేజీలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ రకాల వైరస్ల వల్ల సంక్రమిస్తున్న వ్యాధులను జునోటిక్ డిజాస్టర్ అంటారన్నారు. ఇవి జంతువుల నుంచి మనుషులకు కూడా సోకుతాయన్నారు. వీటిని నివారించేందుకు జంతువులకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు వెటర్నరీ అధికారులు. పెంపుడు జంతువుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త లేకుంటే యజమానుల ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వెటర్నరీ డాక్టర్లు. వరల్డ్ మొత్తంలో యునెస్కో డే అనే సెలబ్రేట్ చేస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న స్టే డాగ్స్ కానీ అన్నిటి పెట్ డాగ్స్ కానీ అన్ని ఇమ్యునైజేషన్ ఒక కార్యక్రమం ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడైతే యాక్చువల్గా మనకు రేబీస్ అనేది రెడ్ బుల్ డిసీజ్ కాబట్టి దాన్ని అవేర్నెస్ కోసము అన్ని పశు వైద్యశాలలో ఇటువంటి కార్యక్రమం భారీ మొత్తంలో చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైతే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఒకవేళ డాగ్ బయట అయినా కూడా తర్వాత హ్యూమన్ కానీ యానిమల్స్ కానీ కచ్చినప్పుడు తర్వాత రేబీస్ రాకుండా ఉండడానికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ టేకప్ చేయడం జరుగుతుంది.